వెల్కమ్ బ్యాక్ దిలీప్ గారు మూసీ అనేది మూసీ సుందరీకరణ కాదు పునరుజ్జీవము ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయి జోస్నగారు గుడ్ మార్నింగ్ అండి హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అదే విధంగా మా కో ప్యానలిస్టులకు నమస్కారం డో రేవంత్ రెడ్డి గారు మాటలు ఎక్కువ పని తక్కువ రేవంత్ రెడ్డి గారే కాదు ఈ ప్రభుత్వం ప్రభుత్వ పనితీరు చాలా అద్వానంగా తయారైందండి ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం తనేమిని ఎరగని ఇబ్బందికరమైన పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టింది దానికి తోడు వీరి స్టేట్మెంట్లు రోజుకో స్టేట్మెంట్ ఒక రోజు ఒక వర్డ్ వస్తది రెండో రోజు రెండో వర్డ్ వస్తది నిన్న నిన్న మాట్లాడిన మాటకి ఈయననే కట్టుబడి ఉన్నాడు ఎవరన్నారండి మూసీ సుందరీకరణ అనే వర్డ్ను ఎవరు తీసుకొని వచ్చారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు ఇప్పుడు ఏమంటాడు మూసీ పునరుజ్జీవం అంటాడు మీరు పునరుజ్జీవం అయితే మరి పక్కన బిల్డింగ్లు ఎందుకండి మూసీ పునరుజ్జీవం అయితే బిల్డింగ్లు ఎందుకు కట్టాలి మీరు ఎస్టీపీల గురించి ఏం ఆలోచన చేస్తున్నారు వచ్చే డ్రైనేజీలు కలిసే దాని గురించి ఏం ఆలోచన చేస్తున్నారు మేము ఎక్కడ కూడా ఒక్కరి మీద కూడా చర్య తీసుకోలేదు ఒక ఒక ఇల్లు మూల్చలేదని చెప్పారు 120 ఇల్లు మూల్చినాము 120 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్ చేసినాం అని చెప్పి డైరెక్ట్ రంగనాథ్ గారు స్టేట్మెంట్ ఇచ్చే మనం అందరం చూసినాం దాని గురించి కూడా చర్చ చేసి మరే ఇంత హడావిడిగా ఎందుకు చేస్తున్నారు ఏం లేదని చెప్పి ఈ రోజు కూడా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే డిపిఆర్ ఈ రోజు తయారు చేయడం కోసం ఇస్తున్నారు మీ దగ్గర డిపిఆర్ఏ లేకపోయా ఇప్పటి వరకు 150,000 కోట్ల రూపాయలని మీరే అంటారు ఇప్పుడు మననేమో మూడు సంస్థలతో ఒక కన్సార్టియం అన్నారు ఈ రోజేమో 5 సంస్థలతో కన్సార్టియం అంటున్నారు ఎట్లనండి కాంట్రడిక్షన్ ఇప్పుడు ప్రజల్ని ఏదో మీరు స్టేట్మెంట్ల ద్వారా మేము ఉద్ధరిస్తున్నాం అని చెప్పి అనుకుంటే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు అద్వానంగా తయారైంది రియల్ ఎస్టేట్ రంగం చాలా కుప్పగూలిపోయింది ఇంతకుముందు అక్కడ జగన్ ప్రభుత్వంలో జగన్ ఏలుబడిలో ఏ విధంగా ఉన్నదో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలంగాణలో ఆ విధంగా అయిపోయింది ఏడుస్తున్నారు వీళ్ళని అందరినీ పట్టించుకోకుండా హైడ్రా మీరు మూసి అని చెప్పి కాలయాపన చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ లోపాయికారు ఒప్పందాలు కుదుర్చుకుంటూ వాళ్ళ దగ్గర అక్రమ వసూళ్లు చేసుకుంటూ అధికారులు ఒక దిక్కు వంత వాడతారు ఒక దిక్కు పర్మిషన్లు ఇస్తారు ఒకవైపు అక్రమార్కులు అని చెప్తారు వాళ్ళనే దొంగలు అని చేస్తారు దొంగలేమో మంచిగా అది వసూలు చేసుకున్న దొంగలు అధికారుల రూపంలో వసూలు చేసుకున్న దొంగలనేమో పక్కన పెట్టుకున్నారు అదే దొంగల్ని పక్కన పెట్టుకొని మీరు అన్ని కార్యాచరణ తయారు చేస్తా ఉన్నారు ప్రజలు ఎవరైతే పర్మిషన్లు తీసుకొని ఆడ ఇల్లు కట్టుకున్నారో ఆడ నివాసం ఉంటున్నారో కొన్ని సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి వాళ్ళనేమో దొంగలను చేస్తున్నారు అక్రమార్కులను చేస్తున్నారు భూ కబ్జాదారులను చేస్తున్నారు ఏ విధంగానండి ఇన్ని రోజుల కాలం వెళ్ళిపోయింది ఇప్పటికైనా కూడా దీనిపైన ఒక అడుగు వేయకపోతే ఈ మూసీ కంపు నుండి బయటపడేటువంటి పరిస్థితి ఉండదు ఒకవైపు నగరాన్ని వరదల నుంచి కాపాడాలన్నా ఈ స్టెప్ తీసుకోవడం ఇప్పుడు అవసరం అని చెప్పేసి అంటున్నారు కదా మేము అదే మీ దగ్గర కార్యాచరణ ముందు తయారు చేయండి మేడం మేము ఏమంటట్లేము మీరు మూసీ సుందరీకరణ చేస్తారా మూసీ పునరుజ్జీవనం చేస్తారా టేమ్స్ నది లాగా చేస్తారా మళ్ళీ ఇవాళ సీఎల్ పర్యటన అంట నిన్నటిదాకా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారేమో టేమ్స్ నది లాగా అభివృద్ధి చేస్తామని చెప్పిండు ఈ రోజేమో మా మంత్రుల బృందాన్ని సీఎల్ కు పంపిస్తున్నాడు దక్షిణ కొరియాకి అది చూసొస్తారంట మీరు ఇంకా మీరు ముందు ప్రారంభించండి ఏం చేయాలనుకుంటున్నారో మీరు ఒక నిర్ణయానికి రండి సీఎల్లో ఉండే నది లాగానా లేకుంటే టేమ్స్ నది లాగానా మీరు నిర్ణయానికి రండి ఏం లేకుండానే ఎందుకు ఇంత ఇంత హడావిడిగా ప్రకటనలు ఇస్తారు గొప్ప గొప్ప ప్రకటనలు ఇస్తారు మేము అయిపోయింది అసలుకి కొన్ని కొన్ని దగ్గరలో మేము హైటెక్స్ లో క్రెడాయి షో జరిగిందండి దాంట్లో ప్రభుత్వం ఒక ఒక స్టాల్ ఏర్పాటు చేసింది ఆ ప్రభుత్వంలో మూసి సుందరీకరణ అయిపోయిందని చెప్పి చూపించారు ఓ స్టాల్ పెట్టి వచ్చిన ప్రజలకందరికీ ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పుకుంటా మీరు కాలయాపన చేయడం కోసం పెద్ద పెద్ద గొప్ప గొప్ప ప్రకటనలు భారీ ప్రకటనలు ఇచ్చుకుంటా పోతే ఎందుకు ప్రజల్ని గందరగోళంలోకి నెట్టా ఉన్నారు మీ దగ్గర ఉండే ఇప్పుడు మూసీ సుందరీకరణ పక్కన పోయింది మూసీ పునరుజ్జీవం అని వచ్చింది దానికి సంబంధించిన ప్యాకేజ్ ఏంది మీ దగ్గర డిపిఆర్ఏ తయారు కాలే కదా డిపిఆర్ తయారైనాక దాని గురించి ప్రజల లోపల అవగాహన కల్పించండి ఏది లేకుండా అసంపూర్తి ప్రకటనలతో అంటే ఏమంటారు ప్రజలను అబద్ధాలతో మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది అటు బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు పార్టీలు అంటున్నాయి మేడం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ మభ్య పెడుతున్నాం మేడం కాళేశ్వరానికి ఎన్ని రోజులకి ఇచ్చింది మీరు డిపిఆర్ లు మీరు ఆనాడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రశ్నించిందా మీరు ఎందుకు అనవసరంగా ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ లో అవి తర్వాత ఇప్పుడు ముద్దుగా డిపిఆర్ లు వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు చేస్తారు అనేది బయట నుంచి వస్తారు
అరే ఇప్పుడు మీకు ఏమో అంటే మీరు మూసీకి వ్యతిరేకమా అనుకున్నావు చెప్పాల్సిన అవసరం ఉంది. నల్గొండ నుంచి తిరుగుబాటు ప్రారంభమైంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద రైతాంగం అంతా కూడా గగ్గోలు పెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నల్గొండ జిల్లాలో 60,000 ఎకరాలు భారత ఉంది మూసీ మీద, 60,000 ఎకరాలు భారత అక్కడ కనీసం మూసీ మీద బారినందుకు అక్కడ పండించినందుకు మూసీలో పండించినందుకు ఆ ఒరిగొంతానికి ఎవరు ముందుకు రావడం లేదు. అక్కడ పండించినటువంటి కూరగాయలు తీసుకోవడానికి ఎవరు రావడం లేదు. కనీసం చెరువులలో చేపలు పడితే కూడా తినడానికి ప్రయత్నం సిద్ధంగా లేరు. శుద్ధి చేయడానికి ఈవెన్ బీజేపీ గానీ బీఆర్ఎస్ వ్యతిరేకమైతే కాదు. ఈవెన్ వాళ్ళ కాన్సెప్ట్ కూడా ఖచ్చితంగా శుద్ధి చేయాలనే, దానికి సంబంధించి ఎస్టీపీ ప్లాంట్లు కానివ్వండి, ఈవెన్ ఇండస్ట్రీల నుంచి వచ్చేటువంటి ఆ వ్యర్థాలు కావచ్చు, వాటిని శుద్ధి చేయకుండా ఒక ప్రాజెక్ట్ అని చెప్పి ముఖ్యంగా ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఆ డిపిఆర్ గానీ అంటే ముందు ప్లాన్ అంటూ ఏమీ లేకుండా మున్ముందుగానే కూల్చడానికి గానీ అటు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళినట్టు కనిపిస్తున్నారు, కానీ ప్రణాళిక లేదనేది వాళ్ళ ఒపీనియన్. మేడం చాలా మేడం ఇక్కడ కాంగ్రెస్ ఎట్లుందంటే లేలే ఆగండి నేను మాట్లాడుతున్నా. అరే ఎక్కడ ప్లానింగ్ లేదు మేడం, అసలు గర్భంలో ఎన్ని ఉన్నాయి, బఫర్ జోన్లు ఎన్ని ఉన్నాయి, అన్ని విషయాల్లో ప్రభుత్వం చాలా స్పష్టత ఉంది. డిపిఆర్ మాట్లాడితే అర్థం కాదు. ఇప్పుడు దిలీప్ గారు, దిలీప్ గారు ఒక్క నిమిషం. చరణ్ గారు, చరణ్ గారు, మామూలుగా మూసి ప్రక్షాళన చేయాలి, నీటిని శుద్ధి చేయాలంటే ఒక సీక్వెన్స్ ఏ విధంగా ఉండాలి? ప్రస్తుత అలా కాకుండా ముఖ్యంగా ఆ ల్యాండ్ తీసుకోవడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కట్టడాలు ఆక్రమణ ఎఫ్టీఎల్ అనా బఫర్ అనా వాట్ ఎవర్ అది తీసేయడానికే ముందు ప్రాధాన్యత ఇచ్చారే, కానీ ముఖ్యంగా ప్రక్షాళన చేసేటువంటి దిశగా, శుద్ధి చేసే దిశగా అడుగులు పడలేదు అనేది వాళ్ళది. ఇప్పుడు శుద్ధి అంటే ఏంది అర్థం? శుద్ధి అంటే ఇప్పుడు పునర్జీవన గతంలో లాగా ఒక 60 సంవత్సరాల కింద నది ఏ విధంగా ఉందో ఆ విధంగా చేయాలంటే ఒట్టినే వచ్చే శుద్ధి పునర్జీవనం ఎట్లా వస్తుంది మేడం? నదిలో దాదాపు 16 ప్రణాళిక సీక్వెన్స్ ప్రకటన అడుగుతున్నామండి. ఇప్పుడు దిలీప్ గారు ఒక్క నిమిషం, దిలీప్ గారు ఒక్క నిమిషం, దిలీప్ గారు, దిలీప్ గారు, దిలీప్ గారు, ఇది ఆలఫ్ ఆలఫ్ సడన్ ఒక వారంలో అయిపోయే పని కాదని అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. 60 ఏళ్ల క్రింద ఒక్కసారిగా మంత్ర వేసినట్టు ఏమి అయిపోదు. ప్లీజ్ చరణ్ గారు, చరణ్ గారు మాట్లాడతారు. దిలీప్ గారు, దిలీప్ గారు, దిలీప్ గారు, దిలీప్ గారు, మనకు సమయం తక్కువ ఉంటుంది, ప్లీజ్ దయచేసి చరణ్ గారు ఒక్క 1 మినిట్ లో మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. మళ్ళీ మీకు ఫైనల్ గా దిలీప్ గారు మీ వాయిస్ తీసుకుంటాను.